11,000 కుటుంబాలను ముంచి మూసీకి పునర్జీవం ఎందుకని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తే మూసీ బాధితుల దగ్గరికి సీఎం సెక్యూరిటీ లేకుండా వెళ్లి రావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు। మూసీ మురికి కూపంలో ఉన్న వారికి చక్కటి పునరావాసం కల్పించి మూసీ నదికి పునర్జీవం కల్పిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు। సాక్షాత్తు అసెంబ్లీలోనే 1,50,000 కోట్ల రూపాయలతోని ఇలా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం ప్రకటించింది। మూసీ సుందరీకరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది। వాస్తవం అది 100% వాస్తవం। మేము మూసీ ప్రక్షాళనకు పునరుజ్జీవనకు వ్యతిరేకం కాదు, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము వ్యతిరేకం। మేము మూసీని పునర్జీవింప చేయాలి, మూసీలో చెత్త వేయకూడదు, మూసీలో ప్లాస్టిక్ వేయకూడదు, మూసీలో మరి అందరం ఒక రాబోయే కాలంలో మూసీ నీళ్లతో స్నానాలు చేయగలిగే పరిస్థితి ఉండాలి। టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గతంలో వాళ్ళు చేయలేని కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే దాన్ని వాళ్ళు ఏదైతుందో అంటే ఓర్చుకోలేకపోతున్నారు చెప్పంటారు, ఓర్చుకోలేకపోతున్నారు। మూసీ రివర్ ప్రక్షాళన చేపడుతుంటే మీ అభ్యంతరం ఏంటి? ఇవాళ మా యొక్క డిమాండ్ కూడా నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు క్షేమంగా ఉండాలి। దాని ప్రధానంగా హైదరాబాదులో నుంచి పడ్డ ప్రతి డ్రాపు నల్లగొండ జిల్లాకే వస్తుంది, దాని ద్వారా వచ్చే కాలుష్యం అంతా నల్లగొండ జిల్లాకే వస్తుంది। దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు। మనం చేస్తే సుందరీకరణ, అవతలోటు చేస్తే మరి ఏంది దోసుకుని తిన్నట్ట। మరి మనం 16,500 కోట్లు మనమే కదా ప్రతిపాదనలు తయారు చేసింది గతంలో। 3 నెలలు అయితే ఉండి చూడండి, అక్కడ రోజు పొద్దున్న లేచి ఆడ స్నానం చేయండి, బకెట్ల నీళ్లు తీసుకొని ముసిలై రోజు అదే నది మీద ఉండి అక్కడనే రోజు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని ప్రజలతో మంతనాలు చేసుకుంటా మీకు అక్కడ స్మెల్ రాకుంటే ఆడ పరిస్థితులు బాగలేకపోతే నిజంగానే హైదరాబాద్కి మూసీ ప్రక్షాళన అవసరం లేదని చెప్పి ప్రజల ముందు నిర్జనిదార్థం తీయలేదు। ఒక్కసారి పోయి నేనే రేవంత్ రెడ్డిని అని చెప్పి అలా చెప్పి మళ్ళీ రమ్మను చూద్దాం। ఆలోచన మాతో ఎందుకు ప్రజలు కదా అడుగుతుంది, పరిపాలకుడికి అవగలభాలు ఉండకూడదు, ఉంటావా మాట మీద పోయిస్తావా సెక్యూరిటీ లేకుండా?